ఆంధ్రప్రదేశ్లో రూల్ ఆఫ్ లా ఉందా అంటూ హైకోర్టు ఒకటి రెండు సార్లు వ్యాఖ్యానించింది, ప్రశ్నించింది. కొన్ని వ్యవస్థలు సరిగా పనిచేయకపోతే తమకున్నటువంటి ఇతర అధికారులను కూడా ఉపయోగించాల్సి వస్తుందని కూడా హెచ్చరించింది. నియంత్రించేటువంటి పరిస్థితుల్లో రాజీనామా కూడా చేయాలని పెద్ద పోలీసులకే తీవ్రమైనటువంటి హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇవి చిన్న చిత్తక వ్యాఖ్యలేమీ కాదు, పెద్ద వ్యాఖ్యలే. దారుణమైన పరిస్థితులు ఉండడం వల్లే హైకోర్టు ఇలా స్పందిస్తుందంటూ మాట వచ్చింది. చట్టం గురించి, న్యాయం గురించి, ప్రజాస్వామిక విలువల గురించి ఏమాత్రం పరిజ్ఞానం ఉన్నా ఈ విషయాలు అర్థమవుతాయి. మూర్ఖంగా మొండిగా మాట్లాడమే కాకుండా ప్రతిపక్ష పార్టీలు మీడియా సంస్థల మీద కూడా దాడి చేసినట్టు కోర్టుల మీద కూడా దాడి చేస్తున్నారన్నటువంటి ఆరోపణ కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఈమాత్రంగానైనా ప్రజలు ఫ్రీగా ఉన్నారంటే దానికి న్యాయస్థానాలు ఉన్నటువంటి భరోసాయే కారణం అంటున్నారు. ప్రజలకు ఆ భరోసా లేకుండా చేయాలనే దుష్ట ఆలోచనతోనే న్యాయ దేవతను కూడా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. రక్తస్రావం అవుతున్నటువంటి అచ్చెన్నాయుడిని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి పంపాలని తీర్పిచ్చినటువంటి న్యాయమూర్తిని కూడా తప్పుపడుతున్నారనే ఆరోపణ ఉంది. అదే సమయంలో కరోనా వచ్చినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు హెలికాప్టర్ వేసుకుని మరీ పక్క రాష్ట్రాల్లోని కార్పొరేట్ ఆసుపత్రులకు తరలిస్తున్నారనే మాట ఉంది. మన వాళ్ళైతే ఒక న్యాయం, ప్రతిపక్షం వాళ్ళైతే ఒక న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు కొందరు. ప్రస్తుత పరిస్థితుల్లో జబ్బు చేస్తే హైదరాబాద్కి, చెన్నైకి, బెంగళూరుకి వెళ్లాల్సిందేనా అంటూ మరికొంతమంది ప్రజలకి చెప్తున్నారా అని ఇండైరెక్ట్గా ప్రశ్నిస్తున్నారు. ఏపీ ప్రజలు ఎప్పటికీ ప్రతి అంశంలోనూ పొరుగు రాష్ట్రాల మీద ఆధారపడాల్సిందేనా? వారికంటూ ఒక మహానగరం కట్టుకుని ఉండకూడదన్న ఉద్దేశంతోనే కాబోలు అమరావతిని నాశనం చేయాలని భావిస్తున్నారని కూడా టీడీపీ అంటోంది. అమరావతి జోష్ కొనసాగుంటే ఈ ఐదేళ్లలో అక్కడ అపోలో కేర్, లీలావతి లాంటి హాస్పిటల్లు కొలువుదీరి ఉండేవి కావచ్చు. అమరావతిని దెబ్బతీస్తుంటే పైశాచిక ఆనందం పొందుతున్నటువంటి కొంతమందికి ఈ విషయాలు ఒక పట్టణ అర్థం కావేమో. నవరత్నాలు అనేటువంటి వాటి మీద ఫోకస్ ఎక్కువగా పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి అదే రేంజ్లో అమరావతి మీద కూడా పెట్టాలని కొందరు కోరుతున్నారు. మంచి ఉద్యోగం రాకపోతే, రోడ్లు బాగాలేకపోతే, అందుబాటులో సరైన హాస్పిటల్లో, కాలేజీలు లేకపోతే ఎవరికి చెప్పుకోవాలనేది ఇప్పుడు అమరావతి వారు అడుగుతున్నటువంటి ప్రశ్న. ప్రధానమంత్రి మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల యొక్క సహకారంతోనే దేశ న్యాయ వ్యవస్థను దెబ్బతీయాలన్నటువంటి కుట్ర జరుగుతుందని, న్యాయ కోవిధుల్లో కూడా ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయని, అనుమానాలు రేకెత్తిస్తున్నాయని కొంతమంది ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇవన్నీ కన్సిడర్ చేస్తుందని, జగన్ రాసినటువంటి లేఖ మీద సీరియస్ రిప్లై వస్తుందని న్యాయవాదులు డిస్కషన్లు పెట్టారు.